అయిన మాట అడుగుతున్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కుదిరించుకున్న ఎంఓయూలు ఏదైతే సోలార్ విండ్ ఎంఓయూలు ఏదైతే ఉందో అవన్నీ కానీ ప్రభుత్వం అమలు చేస్తుంటే యాక్చువల్గా ఒక రూపాయి ఛార్జీలు తగ్గించే పరిస్థితి వచ్చుండేది. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి జగన్ మోసప్ప రెడ్డి మళ్ళీ చెప్తున్నా ఆనాడు జగన్ మోసప్ప రెడ్డి ఎవడో చెప్పాడని మోసాలు చేసి అగ్రిమెంట్లు ఒప్పందాలన్నీ రద్దు చేసుకున్నాడు. దానివల్ల రెండు జరిగినాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలా దాని తర్వాత. నంబర్ వన్ అంటే నిరుద్యోగులు చాలా తీవ్రమైన అన్యాయం గురయ్యారు. అదే కాకుండా ఇంకో పక్కన కొత్త విద్యుత్ ప్లాంట్ రాలేదు కనుక ఛార్జీలు కూడా పెరిగినాయి. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఆనాడు పెట్టుంటే 4 రూపాయలు 4 రూపాయలు 20 పైసలు అండి, దాని తర్వాత వచ్చిన ప్లాంట్లు కూడా ఇంకా తక్కువ ధరకు వచ్చాయి. ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఇంకా తక్కువ ధరకు వచ్చేది. అది కూడా నేను చెప్పాను కౌన్సిల్లో మన బుర్రకథ బుగ్గన్న గారికి కూడా నేను చెప్పా, చాలా స్పష్టంగా చెప్పా. కానీ ఆయన బుర్రకథలు చెప్పుకుంటూ పోయినాడు. ఇప్పుడు చూడండి పరిస్థితి, చాలా స్పష్టంగా చెప్పిన ఆయనకి మీరు చేసే తప్పు చేయొద్దండి అని చెప్తే ఇన్లా. ఇప్పుడు పరిస్థితి చూడండి, ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో విచ్చలవిడిగా అదో పెద్ద స్కామ్, అది కూడా మేము అందరం మిమ్మల్ని బయట పెడతాం. ఓపెన్ మార్కెట్లో విచ్చలవిడిగా కొంటున్నారు ఈరోజు, 9 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కొంటున్నారు. ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ జగన్ మోసపు రెడ్డి. కరెక్ట్ కరెక్ట్ అన్నా, మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం పెంచింది 76 యూనిట్ల నుంచి 125 యూనిట్లకి 4 రూపాయలు 50 పైసలు అయింది. ఇప్పుడు అంటే రెండే స్లాబ్స్ ఉన్నాయి కింద, ఎక్కువ మంది వినియోగదారులు యాక్చువల్లీ ఈ స్లాబ్లు ఉండరు, ఈ పై 4 స్లాబ్లలో ఉంటారు. సో 4 రూపాయలు 20 పైసలు అనేది ఇప్పుడు చాలా తక్కువ యాక్చువల్గా చూస్తే. ఇక్కడ చూడండి 10 రూపాయలు ఆల్మోస్ట్ అయిపోయింది యూనిట్ పవర్, ఇక్కడ 9 రూపాయలు అయిపోయింది ఆల్మోస్ట్ యూనిట్ పవర్. అంటే మీరు చూడండి అదే 4 రూపాయలు 20 పైసలు కొనుంటే ఈరోజు యాక్చువల్ 1 రూపాయి తగ్గించే పరిస్థితి, ప్రజలపైన ఇంత భారం పడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికీ నేను మంగళగిరి కానీ ఇతర నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళు ప్రజలందరిని అడుగుతుంటే పవర్ బిల్ గురించి ఒకటే చెప్తున్నారు, సార్ 100లో వచ్చేది 1000లో వస్తుంది, 1000లో వచ్చేది 10 వేలు వస్తుంది అంటున్నారు. అంటే 200 వచ్చేది గతంలో, ఇప్పుడు 4-5 వందలు అయిపోయిందని అన్నాడు. ఇది పెంచుకుని ఉండాల, ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు, పెంచిందా తెలుస్తుంది. దాని తర్వాత 1000 15 వందలు వచ్చేది 7000 8000కి వెళ్ళిపోయింది, 7000 8000కి వచ్చేది 30000 40000కి వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఆయన ఫ్యాన్ ఉంది కదా సింబల్, దాని కరెంట్ వేయాలంటే భయం వస్తుంది ప్రజలు, పాపం షాక్. ఇప్పుడు అందరు ఇంటికి ఫోన్ చేసి చెప్పుకుంటున్నారు, చాలా రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంటికి ఫోన్ చేసి భార్యకు చెప్తున్నారు, అమ్మే నువ్వు ఏం వేయద్దు, ఫ్యాన్ ఆన్ చేయొద్దు, లైట్లు ఆన్ చేయొద్దు, లాంతర్న్ ఉంది ఇంట్లో అది క్లీన్ చేసి పెట్టు, అదే వాడాలి రాత్రి మనం, అనవసరంగా ఎన్ని వేస్తే మళ్ళీ మనం ఎక్కడ కడతాము, ఇప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉన్నామని ఫోన్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చేసినాయి ఈరోజు వచ్చిన అన్ని. అంటే పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అది ఒక ఉదాహరణ మాత్రం. ప్రతి రూపాయి మనం అకౌంటబుల్, ప్రజలు మనకు బాధ్యత కట్టబెట్టారంటే మనం ధర్మకర్తగా ట్రస్టీగా మనకు బాధ్యత ఇచ్చారు. అక్కడి నుంచే వసూలు చేసే ప్రతి రూపాయి లేదా ట్యాక్స్ రూపంలో ఇంకో రకంగా కానీ అత్యంత తక్కువ పూర్తిగా ప్రజా సంక్షేమం మీద అభివృద్ధి మీద ఖర్చు పెట్టాలి. వృధా వ్యయాలకు కానీ వాటికి చోటు ఇవ్వకూడదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి ప్రజలని అని భావించే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాలకు వచ్చేసరికి 1-10 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తారు. గతంలో మేము పాయింట్అవుట్ చేశాం తెలుగుదేశం పార్టీ రూల్లో అడ్డదిడ్డంగా ఛార్జీలు పెంచినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాయింట్అవుట్ చేశారు. ఆ రోజు బాధ్యతారహితంగా విద్యుత్ రంగాన్ని మిస్మేనేజ్ చేసి ఎడాపెడా అత్యధిక రేట్లకు ఈపీఎల్ చేసుకొని బయట మార్కెట్లో తక్కువకు దొరుకుతున్న ఎక్కువ రేటుకి పే చేసుకుంటూ బకాయిలను పెంచుతూ అప్పులను పెంచుకుంటూ ఒక పక్క పే చేయాల్సిన బకాయిలు కూడా అట్లాగే పెండింగ్ పెరిగిపోయేట్టు చూస్తూ ఒక అడ్డగోలు మిస్మేనేజ్మెంట్తో నడిపిన సందర్భంలో దాంతోపాటు పైగా మళ్ళీ ఛార్జీలు పెంచి దాని కోసం చేశాం. సరే ముందు దాంట్లోకి పోయే ముందు ఈరోజు నేను ఏదైతే అన్నానో గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారో, నేను సాయంత్రం నుంచి దీని మీద ఉద్యమాలకు దిగుతామంటున్నారో తెలుగుదేశం పార్టీ, దాంతోపాటు
వామపక్ష బీజేపీ కూడా ఈరోజు నిన్న కామెంట్ చేసినట్టుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వీళ్ళందరూ చూశాక ముఖ్యంగా మొన్నటి వరకు మూడేళ్ల క్రితం వరకు ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీరు నిలదీయాల్సిన పాయింట్ చాలా ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ చేస్తాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చాలా ఘనంగా 14-19 మధ్య ఛార్జీలు పెంచేదే లేదని సగర్వంగా ప్రకటించిందని పైగా 10,000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం ద్వారా మిగులు విద్యుత్ రాష్ట్రం కరెంటు కోతలు ఎత్తివేసి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అని ఆయనకైన ఒకటే ఎందుకంటే అయిపోయిన కాలం కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎవరైనా చూసినా తీసి మళ్ళీ పాయింట్ అవుట్ చేసినా ఎవరు పాయింట్ అవుట్ చేస్తారులే అనుకునే ఉన్నా ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ చేశారు తెలియదు కానీ పాయింట్స్ రేజ్ చేశారు మొత్తం మీద ఆయన ఇచ్చిన పిక్చరు చాలా సుపరిపాలన ముఖ్యంగా విద్యుత్కు సంబంధించినంత వరకు ఎక్కడ లేని సర్ప్లస్ విద్యుత్ అక్కడ ఉండిందని ఇలాంటి ప్రకటన ఈరోజు చేశారు రెండో వైపు మా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పాలన చేస్తూ ఈ మూడేళ్లలోనే అసాధారణంగా 42,172 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని ఆయన నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఏదైనా అబద్ధము ఏదైనా మాట్లాడాలంటే దానికి ప్రూఫ్ ఏదైనా చూపించి మాట్లాడాలి ఇప్పుడు ఈ మూడేళ్లలో జరిగింది ప్రజెంట్ హిస్టరీ కరెంట్ హిస్టరీ మీడియా ఉంది మిగిలిన వాళ్ళు చూస్తున్నారు 42,000 కోట్లు ఎక్కడ భారం మోపారు ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఈరోజు పెంచినవి తప్ప ఇంతవరకు విద్యుత్ ఛార్జీలు అసలు ఈ ప్రభుత్వం పెంచలేదు ఒకటి ఫస్ట్ చేసింది గత సంవత్సరంలో బేసిస్ మీద కన్జ్యూమర్స్ మీద ఫాస్ట్ రికార్డ్ మీద ఛార్జీలు వేస్తూ ఏదైతే కన్జ్యూమర్కు కొంతమందికి లాభం కలదు కొంతమంది అంటే ఒక సంవత్సరం అసలు వాడకపోయినా మరుసటి సంవత్సరం ఆ కన్జ్యూమర్కు రాదు గత సంవత్సరం వాడిన ఆవరేజ్ మీద వేసుకుంటూ పోతున్న దాన్ని దానికి తెరదించి డైనమిక్గా ఎప్పుడప్పుడు బిల్లింగ్ చేయడం అనేది మొదలుపెట్టాం అది ఒక సంస్కరణ పాజిటివ్ సంస్కరణ ఎందుకంటే కన్జ్యూమర్ తను ఎంత కన్జ్యూమ్ చేశాడో దానికే వస్తుంది గత ఏడాది తను కన్జ్యూమ్ చేసిన దాని బేసిస్ మీద కాకుండా ఎప్పటికప్పుడు యాక్చువల్ ఇవ్వడం వల్ల ఒకవేళ అమ్మంత ఎక్కువ కన్జ్యూమ్ అయితే అది వస్తుంది లేదా తక్కువ కన్జ్యూమ్ చేస్తే తక్కువ ఇది అవుతుంది దానివల్ల చాలా బెనిఫిట్ అయ్యారని కూడా రిపోర్ట్స్ వచ్చాయి సేమ్ కన్జ్యూమర్ మీద గతంతో పోలిస్తే సేవింగ్ కూడా కన్జ్యూమర్ చేసుకున్నది కూడా రికార్డెడ్గా కూడా చూపించాం రెండవది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 19,000 కోట్ల దాకా క్రోప్ ఛార్జెస్ తను చేయాల్సింది లేదా భారం తను మోయాల్సింది తను బరువు తీసుకోలేదు లేదా ట్రోప్ ఛార్జెస్ కింద ప్రపోజల్ డిస్కమ్స్ ఎంత బ్రతికించాలి వాళ్ళు ప్రపోజల్ పెడితే దాన్ని ఏపీఈఆర్సీ అలౌ చేస్తే ఆ మేరకు వినియోగదారుంచిన కలెక్టర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి ఎవరున్నా కూడా ప్రభుత్వం ఆయన వదిలి వెళ్ళిపోయిన పాపాల భారం ఆ ట్రూఅప్ ఛార్జెస్ వాటికి సంబంధించినంత వరకు గత ఏడాది 7,000 కోట్లకు డిస్కమ్స్ పెడితే 3,000 కోట్లకు ఎంతో మన ఈఆర్సీ ఇచ్చిన దాని మీద దానికి సంబంధించి కొంత కలెక్టర్ అంతే తప్ప గత దాదాపు మన 18-19 నుంచి అప్ టు ఈరోజు వరకు 500 యూనిట్ల వరకు ఒక్క పైసా కూడా పెంచలేదు 500 యూనిట్లు అంటే అది హైయెస్ట్ చాలా పెద్ద కన్జ్యూమర్ అయితే తప్ప డొమెస్టిక్ దీని మీద దానికి మించిపోరు అలాంటిది మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం దట్స్ ఫ్యాక్ట్ మరి ఈయన నిర్వాహకం ఏంది ఇప్పుడు మేము వచ్చేసరికి ఉన్న పరిస్థితి ముందు నేను చెప్తాను 2014-15లో ఈయన అధికారంలోకి విభజన తర్వాత అధికారంలోకి వచ్చినప్పటికీ 20,790 కోట్ల అప్పు ఉంటే 19కి ఆయన మాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పగ్గాలు అందించే సమయానికి 69,000 కోట్లకు ఆ అప్పు పెంచేశారు